हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। కామరెడ్డి పాలకాడ చూసినవా? ఓ అనియే మందరపేట రేగులు రేగులు నేర్వలేదా? రేగులు నేర్చినందుకు మలగల మల్ల నన్ను పేరు పెట్టిరమ్మా. అదే అతను పిలవక ఇతను పిలుతాను. అదే ఇదే ధనమన్నది ధనమన్నది అదే ఇదే ధనమన్నది ధనమన్నది అమ్మ సార ధనమన్నది ధనమన్నది జమ్మికుండ దగ్గర చూసినవా? సర్కిన్పేట కాడ ఎలవలేదా? దుబ్బల ఎస్ఐ గోదాం హైదరాబాద్ కాడ చూస్తి కదా, లిటి విటి బజార్ కాడ చూస్తి కదా, పాట్నాల గడ్డ గెలవలేదా? ఆ గోరిల్లల్ల పీనగల మల్ల పేరు పెట్టలేదా? కట్టుపోతే కాదు, పెట్టుపోతే కాదు బిడ్డ. మీ అన్నకు లక్కాకులక దిండు గడ్డాల పులి, ఆ పులికి ఇగో ఇట్లా ఇట్లా రైతారు వారి. ఓ కడుపులో పుట్టిన బిడ్డ, ఓహో లక్కాకుల దిండు గడ్డాల పులి కడుపులో పుట్టిన బిడ్డ మా అన్న పుల్ల పెట్టిందా? అవును చెప్పు. బత్తమి ఎవరా? కొత్త చేసి చెప్పిన మాకు చెప్పి కొత్త చేసి చెప్తున్నా నేర్చుకుంటు బుట్టి వాడుకు ఉండపండి. ఎందుకు ఎంతమంది కొబ్బరి ముందుకు వేస్తాను ఉండపండి. మళ్ళీ చెప్పు దగ్గరికి. మీ పిల్లలు కదా చెప్తున్నారు అన్న. అన్న మెల్లె మెల్లె నడుగు, మెల్లె నడుగు. బాణ మంచిగా లేదు అన్న. యాభై లేదంటే నన్ను గైడ్ పక్కలు పట్టు. ఎప్పుడు నేను చూస్తాను పదివేల పది పట్టిన ఓ బిడ్డ పోషమ్మా. ఓ అన్న అగ్రాచిన వచ్చిన పక్కత్తాన్ని ఓ బిడ్డ పోషవ్వా. దండం పద బాధన పదివేల దండం బిడ్డ పోజవా నిన్ను మేము ఇల్లు నింపుకుంటాను. గజ్జు రోజు అప్పుడు ఎవరు వింటాలమ్మా? కడుపులో పుట్టిన కర్రపోసా వింటుంది
కదండి అలా ఓషావి అది నా తండ్రికి తక్కువ కావాలని యాపాగ మంత్రించి తన వీణా కొట్టింది సాయంత్రం ఎలా అయితే అండి వారి మల్లెలకు ఎప్పుడు వెళ్తారు అయిపోయింది మనం పోవాలి పొలకిళ్ళ గడ్డకి వెళ్ళిపోయి మా వదిలే ఉన్ను మన బిడ్డ పోషమని నిలిపించుకుంటే నీకు ఎప్పటి లాగా ఉంటావు లేకపోతే మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళా మళ్ళా పెడితే సరే ఎంత నువ్వు కొట్టిన వాటి కోపించిన వాటి నువ్వు పోవద్దు అరే పది మంది పెద్ద మందిని పోయి తీసుకురమ్మంటారు మీరే పోయి తీసుకురా మేము బుద్ధిమంది చెప్తున్నాం ఎంతైనా మా అన్న తీసుకురమ్మన్నాడు అన్న బుద్ధి చెప్పినాం జ్ఞానం చెప్పినాం మిసాలు విగ్రహం నోటి ఉంచినాం నోటి ఉంచిన కానీ మా అన్నకు అజ్ఞానం పోయి సుజ్ఞానం వచ్చింది ధర్మజ్ఞానం నేను దగ్గర ఇస్తున్నాడు ఎంతైనా బిడ్డ నిన్ను తీసుకురమ్మన్నాడు రమ్మన్నాడే వైరా తీసుకోని బిడ్డ తీసుకోని అరే మీ బిడ్డనెత్తుకోండి అయ్యా అని పార్వదేవి మాత్రం శ్రీబాబుల చేతులు పెట్టినప్పుడు ఆ నల్లబోయ పెట్టినదయ్యా అల్ల నిలబడి సాయి శ్రీకృష్ణ లీల వర్ణం ఉన్నదట శ్రీబాబులదు ఒకసారి బిడ్డ ఎత్తుకుపోయి మీ అన్నకి ఈరయ్యాను అట అన్నా ఇందులో మళ్ళా మన బిడ్డ ఎత్తుకోవాలి అన్న వదిన ఇంట్లో రావాలంటే బిడ్డని ఎత్తుకుంటే వదిన ఇంట్లో అడుగు పెడతాను అన్నదాట ఇప్పుడు ఆ బిడ్డని అల్లబోసావనుకున్నదే మా నాయన నన్ను చెయ్యి అంటాడా ఎత్తుకుంటాడా మరి చిన్న బాబులో కూడా శ్రీకృష్ణము నల్లవర్ణం ఏ అలనేటి మన సాయ అంటే మా బాబుకు చెయ్యి అంటాడా నన్ను దగ్గర ఇస్తాడా బక్కకు చూచే కదా ఊసులు గారినట్టు ఒక్కసారి పన్నీలు కలిసి అని పోరి పడవాడా పడవాడా నల్లవాజీ 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 అది ఎవరికో పుట్టిన దాన్ని ఎత్తుకోరు అయ్యో అది ఎవరికో పుట్టింది దాన్ని ఎత్తుకోండిరా ఎవరికో పుట్టింది ఎత్తుకున్నప్పుడు తల్లి పర్వతం మాత్రం బిడ్డని చేత పట్టుకున్నది ఎంతే అని మీ అన్న నా బిడ్డని దూరం కొట్టిండు మీ ఇంట్లో ఉండాలంటే నా బిడ్డ పొత్తి బట్టలు వింటున్నావు ఉంట లేకపోతే ఉండను అని బట్టలు పార్వతమ్మ చేతికిచ్చింది ఆ పార్వతమ్మ చిన్న బాపుల చేతికి చిన్న బాపుల చేతుల్లా పొత్తి బట్టలు ఎత్తున్నావా మల్లె పువ్వుల వాసన వస్తాయి పొత్తి బేగులు నా నాన్న మరి నా పొత్తి బేగులు చెయ్యాలి కదా ఊతుకుతాడా వాడు ఒక్కసారి చిన్నబాబుల చేతుల్లో మరి పొత్తి బేగులు ఉన్నప్పుడు మల్లె పూల వాసన ఈ నాన్న చేతికి ఇయ్యంగానే గదడు 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 వాసన ముక్కు మూసుకుంటాడు ఆ ముక్కు మూసుకొని బట్టలు చేస్తుంది ఇక కాలతో రాకుదాండు రాకుదాండు రాకుదంటే కాబట్టి నల్ల భోజనం నాయన ఇంత మళ్ళ అహంకారం నా నాయన కాలుతో రాగిండు కాలుకు సౌడ పొక్కు ముట్టాలి అన్నది ఇక నాకు బొక్క ఒడి అయ్యో నా తమ్ముడారా నా తమ్ములు తమ్ముడా ఎడపొక్క ఒడిచినాదే నాన్నొక్క ఒడిచినాదే తమ్ముడా ఎవరిరా మాయా అని గప్పుడు శంకరుడు అన్నాడు మహిమ బిడ్డ పోషవ నీ పద పదన ఫలిదు అన్నా బిడ్డ దండం పెట్టు సరిని పెడితే మరణం కలుస్తాడు శక్తికాయ దిగిన తక్కువ బిడ్డ పోషవా నాకు రోగం తెచ్చినప్పుడు నాకు మొక్కలు పడింది నా కళ్ళు కూడా కొట్టినావు బిడ్డ
మాస్టర్ నాలుగ లేకుండా చేసిన అయ్యో కాళ్ళకు బొగ్గులు పడుతున్నాయి బిడ్డ ఎక్కడ రోగం అక్కడ ఎక్కువైతే ఓ బిడ్డ నల్ల పోజవ్వా నీకు గుండెలు చేకును నీకు గురికలు అంటాము నీ పేడి గంటు నీకు బయట గంటు నాలుగ నీకు బిడ్డ నీకు అన్ని తీర్లు పెట్టి నేను ఇల్లు రింపుకుంటానమ్మా ఎండు తరము నీకు తెస్తానన్నాడు నాయన నాయన మాట విన్నా ఆ బిడ్డ నల్ల పోజవ్వ మా నాయనకి ఎక్కడ రోజు అక్కడ తక్కువ యాబాకు కొట్టిందాట యాబాకు కొట్టినప్పుడు నాయన శంకుడు కూడా వరాలి ఎక్కడ రోజు అక్కడ తక్కువ అయింది బామా పార్వతి నువ్వు ఒక్కదాని ఇంట్లో రావాలా గాని ఆ బిడ్డ నల్ల అది రాగులేయా హైదరాబాద్ రావు ఆ బిడ్డ నల్ల పోసా ఉన్ను కన్నెపోతు రాయడు ఇంట్లో రావద్దు నువ్వు ఒక్కదాని రావమ్మా అన్నాడు ఇల్లు రింపుకున్నాడు భార్య నల్ల పోసం ఎక్కడ ఉండాలి మరి ఊరికి కూడా అమ్మ తూర్పు బాగానా కొట్టి నిట్టాడు గుడిసేసిండు ఆ గుడిసెలో ఉండు బిడ్డ కన్నెపోతు రాయడు నీకు కావాలంటాడు అన్న ఇక గుడిసె నల్ల పోస ఉంటుంది కన్నెపోతు రాయడు కావాలంటాడు ఈ కడుపుతో నిన్న తల్లే పార్వతి నా భర్తను నెట్టుచ్చిండు నా బిడ్డ ఎత్తున్నాడు అని ఆ బిడ్డ నల్ల పోసావా నీవు మళ్ళా వచ్చి అరే వ్యాపారం అయితే నా బిడ్డ ఎత్తున్నదో అలా రోజు బిడ్డ చూశాను పోతాను ఆ బిడ్డ దగ్గరికి పోద్దు పార్వతి ఏమంటే పోయే భార్య నాగబట్టి కొంగుల మల్లె పువ్వు వేసిందా బామా కొంగుల మల్లె పువ్వు వేయగానే మల్లె పువ్వు మారిపోయి ఎర్రగా బిడ్డ పుట్టింద ఆ బిడ్డ పేరు ఎర్ర పోసావని పేరు పెట్టుకుంది ఈ ఆ బిడ్డ పుట్టినాక ఓ రోజు తప్పించి ఓ రోజు అక్కడ పోతాను తప్పాను ఇక్కడ బిడ్డను దాచుకుంటాను అక్కడ ఏ బాబు అదే నల్ల పోసా పెరుగుతాను అంటే బిడ్డలు కూడా అమ్మ పార్వతి ఉండే పంచనగిరులలో ఆ బిడ్డ ఎర్ర పోసావా మరి నెయ్యో బుక్క బాలో బుక్క పెట్టి ఎర్ర పోసామని దాచుకుంటాను అక్కడ నల్ల పోసావ పెద్ద పెరుగుతుంటే ఒక రోజు దిన అంత వర్షకాలం నాడు ఎదిగిన అడవిలో ఇంటి మీద ఉండద్దు మన బిడ్డ మరి నల్ల పోసావ పెళ్లి చేద్దాం అన్నప్పుడు మరి భార్య మాట పట్టుకొని ఆ పరమాత్మను అన్నాడు ఇక నువ్వు అన్నమాట ప్రకారం పెళ్లి చేద్దాం దేవమ్మ అన్నాడు మరి ఊరూరికి ఉత్తరాలు పల్లె పల్లె పర్వాలు రాసినప్పుడు ఒక రైతురేఖ పోయి దేశవాళి పట్టం ముట్టింది దేశవాళి మారాదు ఉత్తరం ముట్టాగానే శంకరునికి అల్లున్నాయితాను నేను శంకరునికి అల్లున్నాయితాను అబ్బరికి కుబ్బిండు దేశవాళ్ళ వచ్చి ఒక్కసారి నీ బిడ్డ ఎక్కడ ఉన్నదయ్యా అని అడిగినప్పుడు ఊరు బయట ఉన్నది నల్ల పోసావని చూసుకొని రాపో అన్నారు శంకరు ఈ దేశవాళ్ళు రాదు నల్ల పోసావ దగ్గర కత్తంటే కన్నెపోతు రాయడు ఏ బాబా కన్నెపోతు రాయడు అన్నాడు అక్క నిన్నెవడు చేసుకుంటున్నా వాడు అత్తాడు అని చెప్పిండు నన్ను చేసుకుంటారా నల్ల పోసావ గుడిసెలకు వెళ్ళి నిజావతారం ఎక్కిందట నిజావతారం అంటే కాలు చూడబోతే కనపడపు తాలు ఎదురు చూడబోతే చిన్నంగా పెడతలు తల చూడబోతే కూడగుట్ట పన్ను చూడబోతే పనిగడి పడ్డాను పనుల మీద పాసు గీకుతే దయలున్న భావనకు అందరికి రొచ్చలైంది అయితే రొచ్చలేదే ఒకసారి అన్నదట అన్నప్పుడు అబ్బో ఈ పోరిని పెళ్లి చేసుకుంటే ఎట్లా అని ఆ దేశవాళి రాదు చూడు రాను రాను ఆ పరమాత్మ దగ్గరికి వచ్చి అయ్యా పరమాత్మ శంకరా నీ బిడ్డ నాకు అర్థం అన్నాడు ఆ బిడ్డ నీకు ఇష్టం కాకపోతే ఇంట్లో ఉన్నది ఎర్రబోసావని పెళ్లి చేసుకున్నా ఎర్రబోసావని కళ్ళలో తెలుసు ఆ బిడ్డ నాకు ఇష్టం ఈ నాకు తెలియదు అంటున్నాడు ఆ పోరి పోయి ఈ పోరి ఏదో చెప్తాను అని ఎర్రబోసావలి రాజుకు సుభదడు శుభలగ్నం ఏదిన శంకరుడు మరి ఊరి మీరు తిరగాలంటే వెనకడ ఊరి మీరు కూడా ఇప్పుడు ఊరేగింపంటారు ఆ దేశవాళి రాజు నువ్వు ఎర్రబోసావని ఆ పల్లెకలు కూర్చుండబెట్టి అమ్మా ఊరేగింపు ఎత్తాడమ్మా కన్నెపోతరాయుడు అంటాడట అక్క నిన్ను చూడ వచ్చిన వాడు మన చెల్లెలు పెళ్లి చేసుకుని పోతాడు కాదే అని
ఒక్కసారి నల్లబోసావ నిజ అవతారం ఎత్తి గుడిసెలకెళ్ళారా పల్లెక్కడికి ఊరికచ్చ పల్లెక్కడికి ఊరికొచ్చిందట పల్లెక్కడ ఉన్న దశవర రాజు బయటకు ఉంచి గిరిగిరి గిరిగిరి తిప్పి ఆకాశానికి ఎగిరేసింది నిజ అవతారం ఆకాశానికి ఎగిరేసి భూలానికి ఒక్క బిందు దాకా ఆకాశం ఒక్క బిందు దశవలి రాజు మరి ఆ తిర్ల మరల అవ్వకుండా వచ్చి తాడి చెట్టు మీదకి వెళ్లి తాడి పండు ఎట్లా నేల పైన పడుతుందో మరి దశవలి రాజు ముఖమున్ను సేతులు కడుపు వరకు నల్ల ఉషవం ఎంగింది మరి కాళ్ళు రెక్కలు బయట ఉన్నాయమ్మా ప్రసంగుడు చూసిండు బిడ్డ నల్ల ఉషవ శాంతింపు శాంతింపు బిడ్డ ఓ బిడ్డ నల్ల ఉషవ శాంతి వండడు నాయనా నేను కత్త నేను శాంతి పెట్టవైతరా నేను శాంతి పొగవాలంటే జౌడిక సప్పుళ్ళు ఎంత మూత మరి కుండ కోరం కళ్ళు కావాలి బెల్లం చాకలు కొమ్ములు తిరిగిన కొర్రె పోదులు గడ్డం వచ్చిన మేక పోదులురా మరి కొబ్బరి పోసిన కోడి పుంజులు బెల్లం చాకలు పట్టుకుని నా దగ్గరికి రావాలి అట్లైన వాటి గత్త బిడ్డ ఎల్లలోక మీద నరలంటారు అక్కడ పడ్డ పోషమ మొగని మింగి అందరే విజు శాంతింపువారి గంటలండి పరమేశుడు పదో అవతారం నాయన నీది పదో అవతారం నాది 11 అవతారం నాది 12 అవతారం అంటే అన్నాడు విద్య రెండు కొండలో చౌడిక సప్పులు రావాలన్నరాట నల్ల ఓటమిను వేరు నన్ను పిల్లలు ఏగులు ఉనుక రాటం నీకు పట్టు కట్టబిడ్డ అయ్యా పదల్ల బబ్బదల్ల వచ్చిందు అక్కడ ఉంది శంకరుడు శంకరుడు
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.